స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, సనాతన ధర్మానికి ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి నిరుపమాన సేవల్ని మనం ఎలా స్మరించుకోవాలి? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. వ్యాసుడు, శంకరుడు సనాతన ధర్మానికి, వేద వాంగ్మయాన్ని నిలబెట్టడానికి చేసిన కృషికి మనం వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రతినిత్యము పొద్దున్నే లేచి వారికి నమస్కారం చేయాల్సిన బాధ్యత ప్రతి సనాతన ధర్మాన్ని అవలంబించే వ్యక్తి భుజస్కందన మీద ఉంది. ఎందుకంటే భారతదేశమంతా కర్మభ్రష్టత్వం ప్రబలి, యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా నిరసింపబడి బౌద్ధం వ్యాప్తి చెందినటువంటి సమయంలో 72 పాషండ మతాలు హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదులుతున్న కరదీపికలాగా ప్రయాణించి ఆ 72 పాషండ మతాలను ఖండించి 6 ఆరాధనా పద్ధతులను ఆవిష్కరించి షణ్మతాచార్యుడిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ శివస్వరూపమే ఆదిశంకర భగవత్పాదులు. బౌద్ధాన్ని ఏ విధంగా అయినైనా నిరసించి దానిలోని అంతరార్థాలను తెలుసుకొని దాన్ని ఖండించాలన్న ప్రయత్నంతో కుమారుల భట్టు లాంటి కర్మ బద్ధుడు బౌద్ధాన్లో చేరి వాళ్ళ దగ్గర బౌద్ధ ధర్మాలన్నీ నేర్చుకుంటున్న సమయంలో గురుద్రోహం చేశానన్నటువంటి ఆలోచనతో కుమారుల భట్టు తనను తాను ఆత్మార్పణం చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన దగ్గరికి వెళ్తారు ఆదిశంకర్. నేను నీతో వాదించాలి అనుకుంటున్నాను. అంటే నీతో వాదించటం నాకు కూడా ఇష్టమే, కానీ నేను బౌద్ధాన్ని నిరసించాలన్న ఉద్దేశంతో బౌద్ధ ధర్మంలోకి వెళ్ళి ఆ గురువు యొక్క మృత్యువుకు నేను కారణమయ్యాను. గురువుగా ఆయనను స్వీకరించాను కాబట్టి గురుద్రోహం చేసిన నేను ఆత్మార్పణ చేసుకుంటున్నాను, నా శిష్యుడైన మండనమిషుడితో వాదన చెయ్యమంటూ ఆదిశంకరులను మండనమిషుడి దగ్గరికి పంపిస్తాడు కుమారుల భట్టు. అలా మండనమిషుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో వాదన చేసి ఆ వాదనలో ఆయన భార్య అయిన ఉభయ భారతి వేసిన ప్రశ్నకు, కామశాస్త్రంలోని ప్రశ్నకు సన్యాసి అయిన నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను పరకాయ ప్రవేశం ద్వారా కామశాస్త్రాన్ని అభ్యాసం చేసి మళ్ళీ వస్తానని చెప్పి తిరిగి వచ్చి మండనమిశ్రుణ్ణి వాదనలో ఓడించి తన శిష్యుడిగా చేసుకొని భారతదేశం 4 మూలల 4 పీఠాలు స్థాపించి ఆర్ష వాంగ్మయాన్ని సనాతన ధర్మాన్ని సంరక్షించిన వాడు ఆదిశంకర భగవత్పాదులు. అలాంటి ఆ ఆదిశంకరుల యొక్క జన్మదినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రతిపాదించిన అద్వైత తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపనిషత్తుల సారాంశమైనటువంటి అద్వైత తత్వాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ప్రపంచానికి అందజేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమో నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం అంతా కూడా దర్పణంలో కనపడుతున్న దృశ్యాంతం లాంటిదే, నిజము నీ అంతర్గతంలోనే ఉంది, ఈ మాయ ద్వారా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ అద్భుతమైనటువంటి అద్వైత తత్వాన్ని అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్నటువంటి ఉపనిషత్తు వాక్యాలకు భాష్యాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ప్రపంచానికి అందజేశాడు.
దరిద్రంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతులకు కనకధార స్తోత్రం ద్వారా ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని 1 గంట 48 నిమిషాల సేపు ఆపకుండా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు. ఇలా ప్రస్థానత్రయానికి భాష్యాన్ని, విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని రాశారు, భగవద్గీతకు భాష్యాన్ని రాశారు. అర్థం కాని ఎన్నో క్లిష్టమైనటువంటి వేదాంత విద్యలకు వ్యాఖ్యానం ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచానికి అందించటమే కాకుండా స్తోత్రాలు, మంత్రమాతృక వర్ణమాల స్తోత్రం లాంటి మంత్రము, స్తోత్రము, ఆరాధన మూడింటిని కలిపి మరీ అందించారు. అంటే మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో పంచదశాక్షరి మంత్రము ప్రతి శ్లోకానికి మొట్టమొదటి అక్షరంలో బీజాక్షరంగా పెట్టి 16 శ్లోకాలతో అమ్మవారిని ఆరాధన చేసేటువంటి పద్ధతిని అందించారు. అంటే మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి అర్హత స్తోమత లేనివారు ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తే స్తోత్రము చేసిన ఫలితము దక్కుతుంది, షోడశోపచారాలతో అమ్మవారిని ఆరాధించినటువంటి ఫలితము దక్కుతుంది, మంత్రాన్ని అనుష్ఠానం చేసిన ఫలితము దక్కుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు ఆయన ప్రపంచానికి అందించారు. ఇంత వాంగ్మయాన్ని అందించినటువంటి ఆదిశంకరుల యొక్క జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ అదే రోజు జన్మించినటువంటి ఆయనకు నమస్కారం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి ఈ వేదాంత భావనలకు కొద్దిగా మెరుగులు అద్ది విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించారు రామానుజులు. ఈ విశిష్ట అద్వైతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? అద్వైత భావనలో సోహం, సహా అహం, అంటే అతడే నేను, ఏ శక్తి అయితే ఈ ప్రపంచాన్నంతా నడిపిస్తోందో దానికి నాకు భేదం లేదు, ఆయనే నేను, అహం బ్రహ్మాస్మి అన్న భావన అద్వైత భావన, దాన్ని సోహం అంటారు. ఇప్పుడు విశిష్టాద్వైతంలో దాసోహం, నేను ఆయన దాసుణ్ణి, అహం సహ దాసః, నేను అతని దాసుణ్ణి, ఆయన వైకుంఠంలో ఉన్నాడు, నేను ప్రతినిత్యము ఆయనకు నమస్కరిస్తున్నాను అన్న భావనతో ఒక భక్తుడు భగవంతుణ్ణి ఆరాధించే విధానం ద్వారా ఆయనను చేరుకునేటువంటి మార్గం విశిష్టాద్వైతంగా చెప్పబడింది. అద్భుతమైన మానవతావాది రామానుజుడు. ఆయన గురువుగారు పిలిచి, నీకు ఒక అద్భుతమైన అష్టాక్షరి మంత్రాన్ని బోధిస్తూ ఉన్నాను, ఇది నువ్వు వేరే ఎవ్వరికీ చెప్పవద్దు, చెప్పితే నరకానికి పోతావు అని చెప్పితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్న ప్రతివాడు ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని గడపగలుగుతాడు, ప్రతి సమస్యను పరిష్కరించుకోగలుగుతాడు, ఆ శక్తియుక్తులన్నీ వాడికి సిద్ధిస్తాయి అని చెప్పారు. వెంటనే రామానుజాచార్యుల వారు గుడి గోపురాన్ని ఎక్కి, మీకు అద్భుతమైన మంత్రరాజాన్ని తెలియజేస్తాను, రండి రండి అని పిలిచి అందరికీ ఆ మంత్రాన్ని అందజేశారు. గురువుగారు వచ్చి, ఎంత తప్పు పని చేశావు, గురువు ద్రోహం చేశావు కదా, నరకానికి వెళతావు అనగానే రామానుజులు అన్నారు, నేను ఒక్కడిని నరకానికి వెళ్తాను, కానీ ఈ మంత్రం విన్న వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి సమక్షంలో ఉంటారు, అందరికోసం నేను ఒక్కడిని నరక బాధ అనుభవించటం అవసరమే కదా అంటూ, వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి, ఎవరైతే అందరిలో నన్ను చూస్తారో, నాలో అందరిని చూస్తారో, వారికి నేను ఎప్పుడూ కనపడతాను అన్న అద్వైత భావనను విశిష్టాద్వైతం ద్వారా ఆవిష్కరించిన మహానుభావుడు రామానుజాచార్యులు. నిజానికి సోహమన్నా, దాసోహమన్నా, సదాసోహమన్నా, దాసదాసోహమన్నా, సదా సదాసోహమన్నా, అర్థం ఒక్కటే, ఒకే పరమాత్మను చేరుకోవటానికి 2 విభిన్నమైన మార్గాలు. కావలసినది భగవంతుడి పట్ల అపరిమితమైన విశ్వాసంతో, ఆయన తప్ప మరొక్కడు లేడు అన్నటువంటి ఆలోచనతో, మయ్యేవ మనాథత్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సును బుద్ధిని రెండింటినీ ఆయనకు అర్పించి ఆయనను అర్చించటంలోనే అద్భుతమైన ఆనందం ఉందని తెలుసుకోగలిగిన రోజు అది నీ జీవన గమనానికి అద్భుతమైన సోపానాలను నిర్మించగలదు.
గురుగారు, శ్రీమద్ భాగవతంలో మనం చూసుకున్నట్లయితే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి నెలలు నిండని పిండానికి శ్రీకృష్ణుడు వచ్చి నన్ను రక్షిస్తాడు అనే భావన ఎలా కలిగింది? రాణా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా, పరుని చిచ్చరంబుదల పన్లిలాగతింద్రోచి నాకీడా నేడ భయప్రధానమతడు హింపన్న తత్రాతమన్ గాడాయందరిగా వడీయడల మత్కర్మంబుదా నెట్టిదో అని ఉత్తర గర్భంలో ఉన్న నెలలు నిండిన పిండం తన మీదికి వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి, ఈ బ్రహ్మాస్త్రాన్ని నుంచి నన్ను రక్షించడానికి శ్రీమన్నారాయణుడు వస్తాడు, ఒకవేళ రాలేదు అంటే నా ప్రారంభం ఎలాంటిదో అని అనుకున్నట్ట. వింటున్న మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నెలలు నిండిన పిండయానికి ఇంత ఉన్నతమైన ఆలోచన, ఇంత వయస్సు వచ్చినా మనకు కలగటం లేదే, ఆ పిండానికి ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే, ఇంట్లో పాండవులు ప్రతినిత్యము ఏ కష్టం వచ్చినా సరే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధరా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవల తల్నిచానుకంపానిధి అంటూ, ఏ కష్టం వచ్చినా కృష్ణుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అని కుంతీదేవి కావచ్చు, పాండవులు కావచ్చు, ద్రౌపది కావచ్చు ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు. గర్భస్థ పిండానికి 8 సంవత్సరాలు వచ్చేదాకా ఐక్యూ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది, తర్వాత స్టడీ స్టేట్కి వస్తుంది. ఇది వైద్యశాస్త్రం చెబుతున్నటువంటి సత్యం. అందుకే పిల్లలకు నీవు చిన్నతనంలో ఇచ్చిన సంస్కారమే వాళ్లకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం తన మీద దాడి చేస్తోందో, అపాండవ్యం కావాలని అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ అస్త్రం నుంచి పాండవులను కృష్ణుడు రక్షించాడు. గర్భస్థ పిండాన్ని రక్షించటానికి అంగుష్టమాత్ర ప్రమాణంలో ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసి ఈ పిండాన్ని భూమండలం మీదకి తీసుకొచ్చి, గర్భంలో ఉన్నప్పుడే విష్ణువు గురించి ఆలోచించాడు కాబట్టి ఆయనకు విష్ణురాతుడు అని నామకరణం చేశారు. కానీ గర్భంలో తాను చూసినటువంటి ఆ పరమాత్మ, ఆ తేజస్సు తన దగ్గరకు వచ్చిన ప్రతివారిలో కనపడుతోందేమో అని ప్రతివారిని పట్టి చూడటం ప్రారంభించాడు. ఈ విష్ణురాతుడు ఈ విధంగా ప్రతివాణ్ణి పట్టి చూస్తున్నాడు కాబట్టి పరితః వీక్షణః ఇతి పరీక్షిత్తు అని ఆయన పేరు మార్చేశారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతివాడు విష్ణురాతుడే. గర్భంలో ఉన్నప్పుడు దుర్భరంగా ఉంటుందండి, కళ్ళు కనపడవు, తల్లి తీసుకున్న ఆహారం నుంచి ఉద్భవించిన క్రిమి కీటకాదులు నిన్ను కుడుతూ ఉంటే దురద గోక్కోటానికి నీకు ఇంకా చేతులు కూడా రావు, ఒకే పక్కకు నువ్వు తిరిగి ఉండాల్సి వస్తుంది, ఇంకొక పక్కకు తిరగలేవు. ఇంత దుర్భర స్థితిలో ఉన్నప్పుడు ప్రతివాడు ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను రక్షించాలి అని కోరుకుంటాడు. కారణం, గత జన్మ స్మృతులు అప్పటికి ఇంకా కొంచెం 7వ నెలలో జ్ఞానం వచ్చినప్పుడు కలుగుతాయి. అలా కలిగిన వాడు భగవంతుణ్ణి ప్రార్థించగానే భగవంతుడు ప్రసూతి వాయు రూపంలో ఆ పిండాన్ని బయటికి నడతాడు. బయటికి వచ్చిన వీడేం చెయ్యాలి? విష్ణురాతుడు, అప్పటిదాకా విష్ణువు మీద భక్తితో ఆయన్ని పూజించిన వాడు, పరీక్షిత్తుగా మారాలి. అంటే కనపడ్డ ప్రతివాడిలో ఆ పరమాత్మను వెతుక్కోవాలి. ప్రతివాడు ఆ పరమాత్మ స్వరూపమే అన్న భావనతో వారికి సేవ చేసే ప్రయత్నం చేయాలి. కానీ భూమండలం మీదకి వచ్చిన మరుక్షణం నుంచి నీలో స్వార్థ చిందన విషయభోగము పెరుగుతుంది. అందుకే జీవితాన్ని సరైన మార్గంలో నువ్వు నడపలేకపోతుంది. ఈనాటి ఆధునిక సమాజంలో కూతురు గర్భం దాల్చగానే తల్లిదండ్రులు పిల్లనింటికి తీసుకొస్తున్నారు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఒక పెద్ద టీవీ, ఒక కొత్త సెల్ ఫోను ఇచ్చి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈమె చూసినంతసేపు టీవీ చూసి తర్వాత ఫోన్లో బంధువులతో మాట్లాడుతుంది. దాని కారణంగా పుడుతున్న పిల్లలకు టీవీని ఆపరేట్ చేయడంలో, సెల్ ఫోన్లో ఫ్యూచర్ను వెతుక్కోవడంలో అద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు ఆ తల్లి చేసిన పని అదే. వెనకటికి పిల్లవాడిని చంకనేసుకొని ఆకాశంలో ఉన్న చందమామను చూపిస్తూ, చందమామ రావే జాబిల్లి రావి అంటూ గోరుముద్దలు తినిపించేది తల్లి. అందుకని తల ఎత్తి ఎలా బతకాలో చిన్నతనం నుంచే పిల్లవాడికి అలవాటయ్యేది.
ఈరోజు అన్నం తినాలంటే ట్యాబ్ ఉండాలి, ట్యాబ్ చూడాలంటే తల దించుకోవాలి. అంటే తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తల దించుకొని బతకటం ఎలానో పిల్లలకు నేర్పిస్తున్నారన్న సత్యాన్ని ఈ భాగవత కథ ద్వారా మనం అర్థం చేసుకోగలిగితే, పరీక్షిత్తు అంత చిన్నతనంలోనే పిండంగా ఉన్నప్పుడే పరమాత్మను ఎలా గుర్తించాడో మనం అర్థం చేసుకోగలం. అదే పరీక్షిత్తు పరమాత్మను తెలుసుకోవటంలోని అంతరం. గురుగారు, ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటి భజగోవిందం స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆదిశంకరులు వీధిలో అలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో అరుగు మీద కూర్చున్న ఒక 80 ఏళ్ల వృద్ధుడు డుప్రిం కరణి డుప్రిం కరణి అంటూ వ్యాకరణాన్ని అభ్యాసం చేస్తున్నాడు. అది చూసినటువంటి ఆదిశంకరులకు కించిత్తు బాధ కలిగింది. ఈ వయస్సులో ఇంకా వ్యాకరణాన్ని అభ్యాసం చేస్తున్నాడు కానీ మనోవృత్తులనన్నింటినీ అంతం చేసుకోవడానికి అవసరమైనటువంటి పరమాత్మ చింతన చేయటం లేదే. కాబట్టి ప్రజలలో ధర్మబుద్ధిని కలిగించి అద్వైతం యొక్క ఆంతర్యాన్ని గుర్తింపజేసే విధంగా స్తోత్రాన్ని రచించాలని మోహముద్గరము అన్న స్తోత్రాన్ని ఆవిష్కరింపజేశాడు. అంటే గుర్రాన్ని ఝుడిపించే కొరడ. అందుకే దీంట్లో ప్రారంభించటంలోనే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ప్రారంభించాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖుడా, గోవిందుణ్ణి భజించవయ్యా, గవాన్ విందయతి గోవింద, అందరికీ ఆనందం కలిగించేవాడు ఆ గోవిందుడు అని చెబుతూ బాల్యావస్థలో ఆటల పిచ్చి యవ్వన దశలో కామం దృష్టి సంసారంలో లేదు ముక్తి వృద్ధాప్యంలో ఇంకెక్కడి శక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద సంపాదించి సంపాదించి పట్టుకుపోయేదే మాత్రంరా యమదూతలు నిన్ను వెంటాడగ మరి యమదూతలు నిన్ను వెంటాడగ మరి రక్షకురావు లక్షలు కోట్లు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంట రారురా కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద నీలో ఊపిరి ఆడే వరకే కుశలం ఏమని అడిగేరందరూ హంసే నీలో ఆగిందంటే దగ్గరకొచ్చే ధైర్యం చేయరు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. సంస్కృతంలో మోహముద్గరాన్ని స్వామి రచిస్తే తెలుగులో దాన్ని అనువదించారు. అద్భుతమైనటువంటి ఈ మొత్తం స్తోత్రంలో జీవుడి యొక్క కర్తవ్యాన్ని తెలియచేస్తూ యావత్ పవను నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీలో ఊపిరి ఉన్నంతకాలమే అందరూ వచ్చి నీతో మాట్లాడతారయ్యా, ఊపిరి ఆగినటువంటి మరుక్షణం భార్య కూడా నీ శరీరాన్ని చూసి భయపడుతుంది, వెంటనే తీసుకెళ్ళి దహనం చేయబోతుంది. దహనయోగ్య ఇది దేహ, ఈ దేహం అంటేనే దహింపబడేదయ్యా. ఈ సత్యాన్ని తెలుసుకుని జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేయి. మళ్ళీ దొరకదు మానవ జన్మ, దుర్లభంచ త్రయమేదైతే దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని ఇదే విషయాన్ని వివేక చూడమణిలో తెలియజేస్తారు. దుర్లభము అయినది కేవలము దైవకృప మాత్రము వల్లనే నీకు సిద్ధించేవి మూడున్నాయి. మొదటిది మనుష్యత్వం, మానవ జన్మ దొరకటం. రెండవది ముముక్షత్వం, మనిషిగా పుట్టినా బాగుపడాలన్న ఆలోచన కలగాలి కదా. నువ్వు మనిషిగా పుట్టావు, బాగుపడాలన్న ఆలోచన కలిగింది, కానీ బాగుపడటానికి అవసరమైనటువంటి విధి విధానాలను నీకు తెలియజేసే మహాపురుషుల యొక్క సంశ్రయము
నీకు దొరకటం, వాళ్ళ సాంగత్యంలో నువ్వు ఉండగలగటం, వారి సాయుధ్యం నీకు సిద్ధించటం నీ పూర్వజన్మ సుకృతమయ్యా అంటూ అద్భుతమైన మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలా అద్భుతమైనటువంటి భజగోవింద స్తోత్రం ద్వారా ప్రజలకు సమాజానికి మార్గదర్శకం చేశారు ఆదిశంకర భగవత్పాదులు. గురుగారు, శృంగికి బాల్యంలోనే పరీక్షిత మహారాజుని శపించే అంత శక్తి ఎలా వచ్చింది? ఇది బ్రజభాగవతంలో తెలియజేయబడిందమ్మ. శృంగి ఒకరోజు ఆశ్రమానికి కావలసినటువంటి వస్తువులు తీసుకొద్దామని అరణ్యంలోకి వెళ్ళాడు. అలా నడిచి వెళుతున్న శృంగికి ఆగు అన్న శబ్దం వినపడింది. తననెవరూ ఆగమంటున్నారని ఒకసారి తల ఎత్తి చూస్తే ముందర ఒక సాధువు కనపడ్డాడు. తల తిప్పి వెనక్కి చూస్తే ఒక పెద్ద విషసర్పం పడగ వ్యక్తి కనపడింది. ఆగు అంది తనని కాదు, ఆ పామును అన్నది ఆ సాధువు. ఆశ్చర్యపోయాడు. కాటు వేయబోయే ఆ పాము సాధువు ఆగు అన్నంత మాత్రాన అలా ఆగి తల దించి చరచరా వెళ్ళిపోయింది. వెంటనే శృంగి ఆయనకు నమస్కరించి, స్వామి, ఇవాళ మీరు నా ప్రాణం కాపాడారు, మీకు నేను కృతజ్ఞుణ్ణి అంటూ తన కృతజ్ఞతలు తెలియజేశాడు. వెంటనే ఆ సాధువు అన్నాడు, నువ్వు అరణ్యంలో సంచరిస్తూ ఉంటావు కనుక నీకు ఈ విద్య అవసరం, నువ్వు కావాలంటే నీకు నేను దీన్ని బోధిస్తాను అన్నాడు. వెంటనే శృంగి అన్నాడు, నేను వెళ్ళి మా నాన్నగారైన శమీకుడికి చెప్పి వస్తాను, నాకంత సమయం లేదు, నువ్వు తెలుసుకుంటానంటే ఇప్పుడు తెలుసుకో, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఒక కొత్త విద్య తెలిసినంత మాత్రాన మా నాన్నగారు నన్ను గర్హించరు కదా, గర్విస్తారు కానీ అని ఆ సాధువు దగ్గర ఈ పాములను నియంత్రించే అద్భుతమైన విద్యను అభ్యాసం చేశాడు శృంగి. అంత చిన్నతనంలో అంత ప్రమాదకరమైన విద్యను నేర్చుకోవటం వల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మరచి కోపంతో ధర్మబద్ధంగా భూమండలాన్నంతా పరిపాలిస్తున్న పరీక్షిత్తును వారం రోజులలో తక్షకుని కాటుకు గురి అయి మరణించదువుగాక అంటూ శపించాడు. అంటే పిల్లలకు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అన్నది తల్లిదండ్రులే నిర్ణయించాలి అన్న సత్యాన్ని బ్రజభాగవతంలో తెలియజేయబడిన ఈ శృంగి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురుగారు, పరీక్షిత్ మహారాజు కలిని అప్పుడే గనుక సంహరించినట్లు ఉంటే మనకి ఈరోజు కలి నుంచి ఇటువంటి విపరీత పరిణామాలు ఉండేవి కాదు కదా, ఎందుకు సంహరించలేదు? చేసిన గాని పాపములు చెందవు చేయదలంచి మరి చేసేదనన్న మాత్రమున కలుగు గదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచును ప్రముఖ్యుడుగా చెకలిన్. ఇది భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన పద్యం. ఎప్పుడైతే కలి శరణుదొచ్చి ఐదు స్థానాలలో ఉండే వరం తీసుకొని నిష్క్రమించాడో అప్పుడు మునులంతా ఆ కలిని నువ్వు సంహరించవచ్చు కదా అని అడిగారు. అంటే కలికి ఒక ధర్మం ఉన్నది, ఇతర యుగాలలో నీవు సాధన చేసి పుణ్యాన్ని కర్మలను ఆచరిస్తే మాత్రమే పుణ్యం నీ ఖాతాలో పడుతుంది, పాపం చేస్తేనే పాపం వస్తుంది. కానీ కలియుగంలో పుణ్యము చేద్దాం అనుకుంటే చాలు వచ్చేస్తుంది, తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శిద్దాం అన్న సంకల్పం ఈరోజు నీకు కలిగిందనుకో, నీకు తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించినటువంటి ఫలితం దక్కుతుంది. ఎందుకని కలికి ఇంత గొప్ప మహత్యాన్ని అందజేశారు అంటే కలియుగంలో అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మమేది చేయదాలరి కలియుగమందు మానవులు, కనీసం వెళదామని కూడా అనుకునే ఓపిక తీరిక ఆలోచన ప్రజలకు ఉండదు. కనుక కనీసం అనుకోండి, ఆ అనుకున్న ఆలోచన కొంతకాలానికి ఆచరణగా మారి నీ జీవనానికి శ్రేయస్సును కలుగజేస్తుంది అన్న ఉద్దేశంతో అనుకుంటే మా చాలు పుణ్యాన్ని నీకు అందించే సత్కర్మ ఆచరణ మాహత్యాన్ని కలికి అందజేయటం జరిగింది అంటూ సమాధానం చెప్పారు. కాబట్టి కలియుగంలో కనీసం అనుకునే ప్రయత్నం చేస్తున్నాం, అనుకున్నది కొంతకాలానికి ఆచరణగా మారుతుంది, ఆ మారిన ఆచరణే అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. గురుగారు, ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.